ఉంటే ఓకే మేడం. వ్యామహాసంలో మీ ముఖ్య పాత్ర ఏంటి మేడం? వ్యామహాసంలో అందరికీ ఒకటే పాత్ర ఉంది. ఏంటంటే మా అందరం కలిసి మాకు కావాల్సినవన్నీ సాధించుకోవడం కోసం, మా ఐక్యతను సాధించుకోవడం కోసం మేము ఈ వ్యామహాసభని, మా యొక్క స్ట్రెంగ్త్ని మేము నిరూపించుకోవడం కోసం, మేము దేంట్లో తక్కువ కాదు అని చెప్పేసి మా గవర్నమెంట్గా ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మేము మా పాత్రని నేను మేము చిత్తశుద్ధితో నిర్వహించుతున్నామని చెప్పడం కోసం మేము ఈ సభను నిర్వహించుకున్నాము. ఈ సభను నిర్వహించుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా శ్రమించి ఈ సభను మేము ఈరోజు నిర్వహించుకున్నాము. మొత్తం 30 జిల్లాల నుంచి కానీ ఎక్కువ స్ట్రెంగ్త్ 31 జిల్లాల నుంచి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు అందరు కలిసి చేయడం అంటే ఇంతమంది ఒక దగ్గర గ్యాదర్ అవడం అనేది చాలా గొప్ప విషయంగా మేము ఒక పండగగా, మాకున్న అన్ని పండుగల్లో కూడా ముఖ్యమైన పండుగగా మేము ఫీల్ అవుతున్నాము. అందువలన ఇదేంటంటే అందరి యొక్క ఒక మనిషి చేసే పనికినో 10 మంది చేసే పనికి కలిసి చేసే పనికి చాలా తేడా ఉంటుంది. ఆ ఐక్యమత్యంతో మేము చేసుకొని మేము మన జీవితాలకి ఒక సార్థకతను ఏర్పరచుకోవాలని వైశ్య సంఘం అంటే మేము నిరూపించుకోవడానికి శంఖనాదం లాగా చేసుకుంటాము. ఇది మంచిగా సగౌరవంగా మేము చేసుకొని ఇది దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ.